దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలనకు ప్రేమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ఈ సాయంకాల సమయంలో మనందరినీ కూడా ఆయన పాదసన్నిధిలో దేవుని వాక్యము ద్వారా ప్రేమైన బిడ్డలారా ఆయన ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని మరి తెలుసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనం గడిచిన దినంలో నుంచి కూడా మరి ప్రభు కొరకు ఫలించడము ఎలాగో అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క అంశంలో ప్రియులారా, ఫలించకపోవడానికి గల కారణాలు గురించి మరి విశేషముగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మనం దీనికి ముందు వచ్చినప్పుడు ప్రియులారా, మనము దేవుని కొరకు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఫలించకపోవటానికి గల కారణాలలో ఒక కారణము మన యొక్క జీవితము, లేకుంటే మన యొక్క హృదయం యొక్క స్థితి, మరి త్రోవ పక్కన విత్తబడినటువంటి యొక్క మరి ఆ విత్తనాల వలె మన జీవితం ఉండడం బట్టి మనము ఫలించలేకపోతున్నాము అన్న విషయాన్ని గురించి మనము నేర్చుకున్నాం. ఈ దినం ఉదయమున రెండో కారణం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అదేంటిదంటే, రెండవ నేల ఎలాంటి రీతిగా ఉందంటే, అది రాతి నేలగా, మట్టి లేనటువంటి రాతి నేలగా ఉండటాన్ని బట్టి విత్తబడినటువంటి విత్తనము మొలకెత్తినప్పటికీ కూడా అది శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేదంటే ఎండ తగిలినప్పుడు ఏమైంది, అది మాడిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా మనం చూసాం. ఆ యొక్క రాతి నేల అనగా మన యొక్క హృదయం యొక్క కఠినమైన స్థితి. మన హృదయాలకు కూడా ఏమై ఉంటాయి, కఠినముగా, రాతి వలె గట్టిగా ఉంటుంది. అంటే కఠినత్వం అనగా ప్రేమారా, దేవుని వాక్యాన్ని మనం సరిగా నమ్మకపోవటం వలన, అలాగే మనము లో పాపం ఉండటం వలన, లేక రకరకాల విషయాల్లో మన హృదయము ఉండటం వలన, మన హృదయములో దేవుని వాక్యము మనం విన్నప్పటికీ ప్రేమైన బిడ్డలారా, మరి వాక్యం తెలిసి ఉన్నప్పటికీ మనము ఆ యొక్క వాక్యం ఏం కాదు, ఫలించదు. లేకుంటే మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మన పరిస్థితులు తారుమారైనప్పుడు మనం ఏమవుతాం, వాక్యాన్ని పక్కన పడేస్తాం. వాక్యాన్ని, ఉపదేశాన్ని ఏం చేస్తాం, మనము పక్కన పడేస్తాం. ఎందుకంటే మన ఆ యొక్క వాక్యం ఏం లేదు మనము మనలో, లేదా మన జీవితంలో ఫలించుట కొరకు లోతైనటువంటి సమర్పణ జీవితం మనకి ఉండకపోవడం బట్టి. వేరు లోపలికి పోవాలి అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, మన యొక్క ఆత్మీయతలైన మనకి దేవుని వాక్యం విషయంలో ఏం కలిగి ఉండాలి, లోతైన సమర్పణ జీవితం. సమర్పణ జీవితం అంటే అర్థం ఏంటిది, విరిగి నలిగిన మనసుతో ప్రభువా, కేవలం నీ వాక్యానికి మాత్రం ఏం చేస్తాను, నేను లోబడతాను, నీ వాక్య ప్రకారం మాత్రమే జీవిస్తాను కాబట్టి అని దాన్ని ప్రియులారా అలా గ్రహించి దానికి ఏం చేయాలి, మనము పరిపూర్ణంగా అప్పగించుకోవాలి. మన యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దేవుని మీద ఉన్నటువంటి యొక్క విశ్వాసము కావచ్చు, అలాగే దేవుని మీద ఉన్నటువంటి యొక్క ప్రేమ కావచ్చు, ఎంతగా మనము దానికి బద్దలమవుతామో, ఎంతగా దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుని దానికి మన జీవితాన్ని అప్పగించుకుంటామో, ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఏం చేస్తుంది, క్రియ జరిగిస్తుంది. అర్థమవుతుందండి. అందుకనే దేవుని వాక్యం విన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఏం కావాలి, విరిగి నలిగిన మనసుతో మనం ఏం చేయాలి, ప్రభు చేతికి అప్పగించుకోవాలి. అందుకే యెషయా గ్రంథంలో ఒక వాక్యం చదువుతాం చూడండి, 66వ అధ్యాయం అనుకుంటాను, 66:3 చివరి భాగం చదవండి. మంచిగా చదవండి.
ఆగండి కొంచెం ఒక నిమిషం. కాదండి, 66వ అధ్యాయం యెషయా గ్రంథము 66వది 2వ వచనం, 2వ వచనంలో 3వ భాగం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుతున్నాను. ఇక్కడ తన్ను తాను దేవుడు పరిచయం చేసుకొని ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఈ సకలము ఆకాశము కానీ భూమి కానీ ఈ సర్వ సృష్టి కూడా నేను కలగజేసినదే. అర్థమైందండి, నేను కలగజేసినది. మనం 66:1 చదివినట్లయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఇల్లు ఏపాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, ఆయన కొరకు మనం ఏదేదో చేయాలని ప్రయాస పడుతున్నప్పటికీ దేవుడు అది ఏమాత్రం ఇష్ట పడటం లేదండి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది దేవుని కొరకు ఇవ్వటానికి ఏవో చేయటానికి చాలా చాలా ఏం చేస్తారు, ఆసక్తి చూపిస్తారండి. కానీ ఆ ఆసక్తి ఉండటం మంచిదే, కానీ దానికంటే ముందు నీ దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు ఆయన, ఎవడు కంటే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వాణి నేనే దృష్టించుతున్నాను. నా దృష్టి ఎవరి మీదకి వస్తుంది, నాకు ఒక పెద్ద గుడి కట్టించేస్తే నేను సంతోషపడను, ఎద్దులను వధిస్తే నేను సంతోషపడేవాడిని కాదు, లేకుంటే నువ్వు కానుకలు అవి ఇస్తే నేను సంతోషపడేవాడిని కాదు. కానీ నేను నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నానంటే నా మాట విని. ఏం విని? ఆయన మాట వినినప్పుడు ఏం కావాలి, నీలో వణకాలంట. అర్థమైన, దేవుడి మాటకి ఏం చేయాలి, వణకాలి, వణికి. ఇంకా ఏం చేయాలి, నలిగిన హృదయము గలవాడై. అర్థమైందండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా దగ్గర నుంచి ఇది కోరుకుంటున్నాడు, దేవునికి ఇది ఇష్టము అని ఏం చేయాలి, దేవునికి ఏది ఇష్టమో, దేవుని దృష్టికి ఏమి అనుకూలమో దాన్ని చేయటానికి ఏం చేయాలి, నువ్వు పరిపూర్ణంగా దేవుని చేతికి ఏం చేయాలి, నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. అందుకన్నాడు, ఎవడు దీనుడై నలిగిన మనసు గలవాడై. నేను దీనుని కాను, నీ మాటను విని నేనేం చేయను, భయపడను, కానీ నీకు ఏం చేయాలి, ఏం కావాలని ఏం చేస్తాను, ఇల్లు కట్టిస్తాను, మందిరం కట్టిస్తాను, కానుకిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ఎన్ని చేసినా కూడా దేవుడు ఇష్టపడు. ఆయన దగ్గర ఆయన ఏం కావాలి కోరుకుంటున్నాడు, నీవు ఆయన వాక్యానికి ఏం చేయాలి, నువ్వు భయపడాలి. ఒకటి ఎవరో తెలుస్తా ఈ మాట ఎవరు చెప్తున్నారు, ఆకాశమును భూమిని సర్వము కలగజేసిన వాడు. నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావు అంతా ఆయన చేసిందే. అర్థమైందండి, ఆయన చేసిన ఆయనకి ఇవ్వడం గొప్పది కాదు, ఆయన కోరుకున్నది నువ్వు ఇవ్వాలి. ఏంటి ఆయన కోరుకుంటున్నది, ఏం కోరుకుంటున్నాడు ఆయన, మొట్టమొదటి దేవుని మాటకి ఏం చేయాలి, భయపడి లోబడి ఏంటో నీ మనసుని ఏంటో విర్రగొట్టుకోవాలి, విరిగిన మనస్సు కావాలంటున్నాడు. అందుకే మనం ఉదయకాలం నేర్చుకున్నాము, నా దగ్గరకు వచ్చి నా మాట విన్నప్పుడు ఏం చేస్తాను, నేను మీలో రాతి హృదయం సైతం ఏం చేస్తాను, తీసేస్తాను. ఎందుకంటే ఆయన మాటలు ఎలాంటి సుత్య వంటిదంట. అర్థమైందండి, సుత్య వంటిది, ఎలాంటి వారినైనా ఏం చేయగలదు, లోపరచగలదు. అర్థమైందండి, ఎలాంటి వారిని ఏం చేయగలదు, లోపరచగలరు. కానీ మనము దేవుని వాక్యం కంటే ఎక్కువగా దేని చూస్తాము, దేనికి భయపడతాం, లోకానికి, పాపానికి, దీటికి మనసు పెట్టడం బట్టి దేవుడి కార్యము మన జీవితాలు ఏం చేయదు, జరగదు. మనం దేవుని కొరకు ఎలా ఫలించాలో ఆ రీతికి ఏం చేయము, ఫలించము. మన విశ్వాస జీవితం కావచ్చు,
మన యొక్క పరిశుద్ధ జీవితం కావచ్చు, అంటే దేవుని బిడ్డలను చెప్పుకునే జీవితం కావచ్చు. ఎంతకాలం వరకు? కొంతకాలమే ఈ రాతి నేల వంటి వారుగా ఉన్నటువంటి వారి జీవితంలో. ఎంతకాలం అండి? వారు ఆ వాక్యం విన్నప్పుడు అంటే ఏం చేస్తారంట? సంతోషంతో అంగీకరిస్తారంట. అర్థమైందండి? బో ఎంత మంచిగా దేవుని వాక్యం, ఎంత చక్కటి మాకు, ఎంత మంచి మర్మాలు, ఎంత ఎంత అంత ఏం చేస్తాం మనము? సంతోషపడతామే, కానీ చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, జీవితంలో సమస్య రాగానే ఏం చేస్తారు? వెంటనే అయిపోతుంది, వదిలిపెట్టేస్తాం దేవుణ్ణి. అదే అలాంటి జీవితం ఏంటిదంటే రాతి నేలన పడిన విత్తనము. ఇక నువ్వు ఫలించలేవు. అది మన చివరికి ఏమవుతుంది? మళ్ళీ యథావిధిగా పాత జీవితం, భూమి దీనికి ముందు ఎలా ఉండినో అలాగనే ఆ జీవితం ఉండిపోతుంది. దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి ఈ రాతి నేలలాగా మన హృదయం ఉండకూడదు. కానీ దేవుని మాట విన్నప్పుడు ఏం కావాలి? ఆ వాక్యానికి భయపడాలి. ఏం తెలుస్తా? ఈయన ఎవరో కాదు, సర్వ సృష్టికర్తని దేవుడు చెప్తున్న మాట. ఆ మాట వింటే అర్థమైందా? ఆ మాట వింటే ఏమవుతుంది? నిత్యముగా దేవుని కార్యాలు నువ్వు ఏం చేస్తావు? చూస్తావు. దేవుడు సంతోషపడతాడు. కేవలం దేవుడే కాకుండా నీ జీవితం కూడా ఏమవుతుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమైన, లేకపోతే ఏమవుతామంటే మోడు పని బీడు భూమిలాగా తిరిగి ఎందుకు ఉపయోగం లేని స్థితిలో అయిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియమైన బిల్లారా. అందుకే దేవుడు మాట చక్కగా ఇంకొక మాట కూడా చదివేస్తున్నాడు ప్రియమైన బిల్లారా. సామెతల గ్రంథము 28:14 చదవండి. 28:14 నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఉదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఇక్కడ ఏం రాయబడిందండి? నిత్యం ఏం కావాలంట? భయము కలిగి ప్రవర్తించాలి. దే భయము? దేనికి భయపడాలి నువ్వు చెప్పండి? దేనికి భయపడాలి? నిజమైన దేవుని బిడ్డలు దేనికి భయపడాలి? దేనికి భయపడతావు? చాలామంది దేవుని కంటే ఎక్కువగా ఎవరికి భయపడతారు తెలుసా? దెయ్యానికి భయపడతాం. దేవునికి భయపడం. ఎవరము చేయగల సర్వము చేయగల సర్వము ఎవరి ఆధీనములో ఉన్నదో, ఎవరు సకలము నడిపిస్తారో ఆయనకు భయపడం. కానీ ఎవరికి భయపడతాం? దెయ్యానికి భయపడాలి ఉన్నారు. ఇంకా లేకపోతే మనుషులకు భయపడతాం. వాళ్ళకి వీళ్ళకి పక్కోళ్ళకి ఎదురోళ్ళకి భయపడతాం. అర్థమైందండి? అంటే పరిస్థితులకు భయపడతాం. ఇలా భయపడటం వలన నీకు ఏ ప్రయోజనము రాదు, ఏ ప్రయోజనం నీకు ఉండదు. ఇంకా భయం అనేది అంట ఏమవుతుందో తెలుసా? అది ఉరిలాంటిదంట. అర్థమైందండి? ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటికి నువ్వు ఎప్పుడైతే భయపడుతున్నావో అది నిన్నేం చేస్తుంది? ఉరి అవుతుంది. చివరికి అందులో చిక్కబడిన తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు. అందుకనే నిత్యము, ఒకరోజు కాదండి, వాక్యం విన్నప్పుడే కాదు, ఎప్పుడో నిత్యము అంట భయము కలిగి నడుచుకోవాలంట. ఎవరికి? దేవునికి, దేవుని వాక్యానికి. అర్థమైందండి? దేవునికి, దేవుని వాక్యానికి భయపడినప్పుడే ఆ వాక్యము నీ యొక్క జీవితంలో ఏం చేస్తుంది? క్రియ జరిగిస్తుందండి. ఉదయకాలం చెప్పుకున్నాం, ఈ వాక్యం ఎంత శక్తివంతమైనదంటే అంత శక్తివంతమైన. చాలామందికి దేవుని వాక్యం యొక్క శక్తి తెలియదు. ఇదిలో మనం చూస్తున్నటువంటి సకల విశ్వము కూడా, సకల ప్రపంచము కూడా, మనం అనుభవిస్తున్నది, మనం తింటున్నది సకలము కూడా కేవలము దేవుని వాక్యం ద్వారా మాత్రమే అయినది. అంతే కదండి? కలుగునుగాక అన్నాడు, అంత అయిపోయింది. అంత శక్తి దేవుని వాక్యం. ఆ వాక్యమే నీ అంతరంగంలో కూడా ఏం చేస్తుంది? క్రియ జరిగిస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్నది గొప్ప సంగతి కాదు, కానీ దేవుని వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే
మనకు చోటిస్తావో, దేవుని వాక్యానికి ఎప్పుడైతే నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, ఆ వాక్యము నీ జీవితాన్ని ఏం చేస్తుంది, ఏం చేస్తుందండి, గొప్ప కార్యం జరుగుతుంది. ఎలాంటి కార్యము? నీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది, నీ బ్రతుకును మారుస్తుంది, నీ ప్రవర్తన మారుస్తుంది, నీ పరిస్థితులు మారుస్తుంది. అర్థమైందండి? కేవలం నీ లోపటే కాదండి, నీ చుట్టుపక్కల పరిస్థితి అన్నీ, నువ్వు నడిచే ప్రతి స్థలంలో కూడా పరిస్థితులు ఏం చేయగలదు, మార్చేస్తుంది. అంత శక్తి గలది దేవుని యొక్క వాక్యము. చాలామంది దేవుని వాక్యం యొక్క శక్తి తెలియదు. అందుకనే దేవుని వాక్యానికి ఏం చేయము, మనము విలువనివ్వము. దేవుని వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి ఇలాగే నేను జీవిస్తాను, ఏం జరుగుతుందో చూస్తాను. దేవుని వాక్యము నా జీవితం ఏం చేస్తుంది, కార్యం జరిగించాలి. నేను దేవుని వాక్యం మీద ఏం చేస్తాను, నిలబడతాను. దేవుని వాక్యానికి మాత్రం నేను ఏం చేస్తాను, లోబడతానని ఏం చేయాలి, పరిపూర్ణంగా లోబడి నడిచినప్పుడు నిజంగా దేవుని యొక్క శక్తిని ఏం చేస్తావు, చూస్తావు. దేవుడు చేసే అద్భుతమైన కార్యాన్ని ఏం చేస్తావు, నువ్వు రుచి చూస్తావు. లేకపోతే నీ హృదయం ఏమవుతుందంటే కఠినముగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే నాశనానికి తీసుకొని వెళ్తుంది. చదవండి, ఏం చదవబడింది అక్కడ, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. చూడండి, దేవుని వాక్యానికి, దేవుని ఉపదేశానికి నువ్వు ఎప్పుడైతే లోబడవో ఏమవుతావు, నువ్వు కీడులో పడతావంట. బాగా అర్థం చేసుకోవాలి. మనకు దేవుని వాక్యం ఎంత తెలుసు అన్నది గొప్పది కాదండి. మరి అర్థమవుతుంది మీకు అందరికీ? బహుశా మీకు అందరికీ చాలామందికి దేవుని వాక్యం బాగా తెలిసి ఉండొచ్చు, ఎంత తెలిసిందో గొప్పదే కాదు. ఆ వాక్యానికి ఏం చేయాలమ్మా, లోబడాలి. చాలా ఏమనుకుంటారు, అబ్బా అలా ఉండాలంటే మా వల్ల కాదండి, అలా ఉండాలంటే మేము బ్రతకలేమండి, అలా ఉండాలంటే ఏమవుతుంది, మాకు సమస్యలు వస్తాయండి, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అనుకొని తెలిసినా కూడా ఆ వాక్యాన్ని ఏం చేసి పక్కన పెట్టేస్తారు. అందుకే వారి జీవితంలో ఏమొస్తుంది, కీడు వస్తుంది. ఇక్కడ వాక్యం చెప్తుందండి, హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ఏమొస్తుంట, కీడులో పడతాడంట. మనం అనుకుంటాము దేవుని వాక్యం అనుసరిస్తే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుడు చెప్పినట్టు చేస్తే, లేదంటే దేవుని చిత్త ప్రకారం నడిస్తే ఏమొస్తాయి మనకి, కష్టాలు వస్తాయంటారు చాలామంది అనుకుంటారు. కష్టాలు కాదండి, అర్థమైందా? దేవుని వాక్యం అనుసరిస్తే ఏమవుతుంది నీ జీవితంలో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, ఇక్కడ ఇందాక చదువుకున్న యేషగ్రంథం ఏమన్నాడు, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాని యందు నా దృష్టి ఉంచుతున్నాను అంటున్నాడండి. చాలాసార్లు మనము దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా, నేను ఇంత కష్టాల్లో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, నేను మా పరిస్థితి ఇది కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని దృష్టి మన మీద ఎప్పుడుంటుందంట, ఎప్పుడుంటుంది చెప్పండి. దేవుని వాక్యానికి నువ్వేం చేయాలి, భయపడి దీనుడు ఏం చేయాలండి, వణకాలి. నువ్వు మనుషులకు భయపడడం కాదు, లోకానికి భయపడడం కాదు. అంటే ఎవరు వచ్చి మనల్ని భయపెట్టిస్తే, భయపడితే కాదండి. ఎవరికి భయపడాలి, దేవుని మాటకు భయపడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు ఏంటి నువ్వు వణకాలి. అప్పుడు ప్రియమైన బిల్లారా, నువ్వు దేవుని మాటకు వణుకుతే నిన్ను చూసి అందరూ వణుకుతారు. హల్లెలూయా. అర్థం, మనం దేవునికి లోబడితే అందరూ మనకు లోబడతారు. మనం దేవుని వాక్యానికి భయభక్తులు చూపిస్తే అందరూ మన పట్ల ఏం చేస్తారు, భయభక్తులు చూపిస్తారు. మాట అర్థమవుతుంది మీకు అందరికీ, విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోండి. మనం దేవునికి ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వకుండా, దేవునికి మనము విధేయ చూపించకుండా మరి ఏమి చేసినా కూడా దానివల్ల ప్రయోజనం లేదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉండడు. నువ్వు ఆయన చెప్పినట్లు నడిచేటప్పుడు ఆయన నీకు తోడుగా, మన దేవుడు ఎందుకు తీసుకొచ్చాడండి,
ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? తన వెంబడి మనమందరము నడవటం కొరకు. అర్థమైందండి? ఆయన వెంబడి మనందరము నడవటం కొరకు. అంతేగాని ఆయన మన వెంబడి రాడండి, ఆయన మన వెంబడి రాడు. ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడే ఆయన మనకు తోడుగా ఉండేది. ఉదాహరణకి ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఏం చేస్తున్న వాళ్ళని విడుదల చేసి దేవుడు నడిపిస్తున్నాడు. అందరు ఎవరిని చూసి నడుస్తున్నారు? దేవుడు ఆ మేఘాన్ని చూసి నడుస్తున్నాడు. మోషేతో పాటు, అహరోనుతో పాటు అక్కడ అందరూ కూడా కలిసి మేఘం చూసుకుని నడుస్తున్నారు. కొంతమంది విసుగొచ్చింది, ఇంతకీ ఎంతకీ మేము చేరవలసిన స్థలము చేరలేకపోతున్నాం, కాబట్టి మేము వెనక్కి తిరిగే పరిసక్తి లేదు, మీరు రాకపోయినా మేము సపరేట్గా మేము అక్కడికి వెళ్ళిపోతామని కొంతమంది దేవుడు నడిపించిన విధానమును నుంచి పక్కన తొలగి ఏం చేశారు? వాళ్ళు సొంతంగా వెళ్ళారు. వాళ్ళందరూ ఏమైపోయారు? చివరికి శత్రు చేతిలో హతమైపోయారండి. ఈ విషయం బాగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పినట్లు మనం ఎప్పుడు నడుస్తామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అందులో గొప్ప జయమును దేవుడు అనుగ్రహించగల సమర్థవంతుడు. అందుకే ప్రియులారా, హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానికి ఏం చేయాలి? లోబడినప్పుడు నిజముగా దేవునికి తోడుగుని ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. నీ ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చినా, యోర్దాను అడ్డొచ్చినా, నీకు ఆకలి బాధ వచ్చినా, ఇంక ఎలాంటి కష్టం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఏం చేస్తాడు? దేవుడు నీకు తోడుగుండి నడిపిస్తాడు. నువ్వు ఒక్కడవైనా సరే, 10 మంది అయినా సరే, ఒక్కడిగా అయినా నువ్వు దేవుని లోబడి నడిచినా సరే, 10 మంది అయినా కలిసి దేవుని లోబడి నడిచినా సరే, దేవుడు ఏం చేస్తాడు? నీకు తోడుగా ఉంటాడు. ఆయన నడిపిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. అంటే దేవుడు అనేక సార్లు మనం ఏం చేస్తుంటాడంటే చూడండి, రోమీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనం రోమీ రాసిన పత్రిక నీ ఎవరైనా ఒక్కరు మంచిగా చదివేయగలిగిన వారు చదవండి. నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్ర దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇక్కడ చూడండి, నీ యొక్క కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి దేవు న్యాయమైన తీర్పు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. నీ యొక్క ఏంటంట? కాఠిన్యము. కాఠిన్యం అంటే ఎంత చెప్పినా మనం ఏం చేయము? వినిపించుకోని స్వభావం అండి. కానీ మెత్తటి హృదయం అనుకోండి, మెత్తటి ఏం చేస్తుంది? ఎటు తిరిగినా ఎటు అయినా ఏం చేస్తుంది? లోబడుతుంది కదా. మెత్తటి బహుశా ఒక పిండి ముద్ద ఉందనుకోండి, మంచి పిసికి నా పిండి ముద్ద ఏమవుతుంది? ఏటైనా మనము అది పలసగా చేసుకోవచ్చు, ఏ రకమైన దాంతో రొట్టె చేసుకోవచ్చు, సమోసా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవడానికి అది పనికి వస్తుంది. ఎండిపోయి రాయిలాగా అయిపోయిందని నేను చేయగలమా? అది ఎందుకు పనికి రా, తీసి బయటపడి కానీ పనికి వస్తుంది. అలాగే ప్రియుడు మన హృదయం కూడా ఎలా ఉండాలి? మెత్తటి హృదయం. అందుకే పొద్దున చెప్పాను, దేవుడు కూడా ఏమన్నాడు? నీలో ఒకవేళ రాతి హృదయం ఉన్నప్పటికీ ఏం చేస్తాను? దాన్ని తీసేసి మాంస హృదయం ఇస్తానంటున్నాడు. నేను ఈ హృదయం బద్దలు కొట్టగలను, కానీ నీకేం కావాలి? ఏం కావాలి? నా హృదయము ఏం కలిగి ఉండాలి? మెత్త హృదయం కావాలి ప్రభా. నువ్వు కోరుకోవాలి, నీవు ఆ మెత్తటి స్థితిని కోరుకోవాలి. నువ్వు విధేయత చూపించాలి దేవుని ప్రేమకు, దేవుని వాక్యానికి. ఏం చేయాలి నువ్వు? పరిపూర్ణ హృదయాన్ని అప్పగించుకోవాలి. అవును ప్రభా, నీ వాక్యం విన్నప్పుడు నా హృదయంలో ఏమాత్రం లోపలికి రావటం లేదు, నా మనసు మాటలు లేదు, కన్నీరు రావటం లేదు అని నీ నీవేం చేయాలి? నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? అడగాలి. దాని కొరకు ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? మొర
పెట్టినప్పుడు నీ హృదయం నిజంగా కోరి నీ హృదయ అంతరంగంలో ఉండే కోరికను దేవుడు చూసి ఏం చేస్తాడు, నిత్యముగా నీ రాజు హృదయం ఏం చేస్తాడు, తీసివేసి మెత్తటి హృదయము ఇస్తాడు. అది ఎలా కరగదీసేయాలో కూడా బాగా ఆయనకి తెలుసు ప్రియమైన బిడ్డలారా. కానీ మార్పు ఎందుకుండా రాయిలాగా మనం పెట్టుకుంటే మాత్రము ప్రియమారా ఆ కఠిన హృదయం ద్వారా ఏం కలుగుతుందంట, దేవుని ఉగ్రతనంట మనం సమకూర్చుకుంటున్నామంట. చూడండి, ఎంతకాలము దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి తెలిసి కూడా లోబడకుండా ఉన్నట్లయితే, అర్థమైందా, లోబడకుండా ఉండి నువ్వు దినదినం ముందుకు సాగుతుందని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతను ఏం చేస్తున్నాం మనము, సమకూర్చుకుంటున్నాం. అర్థమైందండి, సమకూర్చుకుంటున్నాం. చివరికి ఒక దినమున ఎక్కడికి వెళ్ళాలి, నరక శిక్షకు పాత్రం కావాల్సి వస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ రోమీలు రాసిన పత్రికలో క్లియర్ రాయబడి, మళ్ళీ చదవడం ఒకసారి 2:5, ఉగ్ర దినమందు అనగా నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు అంటున్నారు. కాబట్టి అలాంటి ఉగ్రత సమకూర్చుకోకుండా ఈ దినం ఏం చేద్దాం మనము, దేవుని వాక్యానికి ఏం చేయాలి మనము, భయపడి లోబడి ఏం చేయాలి, దీన మనసుకులై ఉండాలి. అర్థమైందండి, మారు మనసు ఏం చేయాలి మనము, పొందవలసిన అవసరత ఉంది. అలా మారు మనసు పొందితే ఏమవుతుంది, దేవుడు మన నుంచి రాతి హృదయం తీసేసి ఏం చేస్తాడు, మెత్తని హృదయాన్ని ఇస్తాడు. అప్పుడు దేవుని వాక్యం ఏమవుతుంది మనలోనికి, మెత్తటి హృదయం ఏమవుతుంది, వేరు పారుతుంది. అర్థమైందారా, మనం దేనికి భయపడి చింతపడకుండా ప్రభు వాక్యాన్ని మన హృదయం నింపుకొని ఈ వ్యర్థమైనవన్నీ తొలగించుకొని వాక్యం మీద ఆధారపడి ఏం చేయాలి, ఈ లోకంలో ఒక పచ్చని చెట్టులాగా ఫలమునిచ్చే చెట్టులాగా మనందరం ఏం చేయాలి, ఎదగాలని ప్రభు మనందరికి నుంచి కోరుకుంటున్నాడు. అటు ఉండటానికి మనందరికీ ప్రభు కృప చూపించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యం ఎద్దకు వచ్చినది కాలంలో ప్రయత్నంలో ప్రభు వాక్యం మీ దగ్గరికి వచ్చినది. ఆ వాక్యం నీ హృదయంలో వేరు పారుతుందా, లేక వాక్యము వేరు పారకుండా మొలకెత్తకుండా వేరు పారకుండా నీ హృదయాన్ని కఠినపరచుకొని దేవుని ఉగ్రతను నువ్వు సమకూర్చుకొని ఉన్నావా, ఈ రాత్రి కాసిన నిన్ను పరీక్ష చేసుకొని నిన్ను పరిశ్రమ చేసుకొని ప్రియ సహోదరి సహోదరుడ సంపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడి ప్రభు ఇద్దరు నాతో మాట్లాడారని ప్రభు వాక్యానికి నువ్వు భయపడు, వణుకు, నీ జీవితాన్ని ప్రభు వాక్యానికి అప్పచెప్పుకో. ప్రభు వాక్యం చేత నువ్వు నింపబడు, ప్రభు వాక్యం మీద ఆధారపడు. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ వాక్యం నీకు మార్గం చూపిస్తూ వెలుగుగా ఉంటుంది, ఆ వాక్యమే నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. అందుకే ఆ వాక్యం మీద ఆధారపడు. యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాసం నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు, హల్లెలూయా. ఈ రాత్రి కాసం నా హృదయంలో ఉన్న సకలమును ప్రభు తొలగించుకొని కేవలం నీ వాక్యం మాత్రమే నాక హృదయంలో సమృద్ధిగా నివసించాల ప్రభు, ఆ వాక్యం నేను ఆధారపడాలి ప్రభు. అయ్యా, నేను నీటి కాలువ ఓరబడిన చెట్టులాగా వేరుపారి పైకి ఎదిగి నేను ఫలించాల ప్రభా, నీకు ఫలించాల ప్రభు.